దీని పైన అవగాహన లేకపోవచ్చు కానీ నేను చదివిన బట్టి అయితే అవగాహన ఉంది. అంటే మనం ఇప్పుడు ఎక్కువగా ఏం చేస్తున్నామంటే పురుగుల మందులని ఇవ్వని అవ్వని, పంట ఎక్కువ పంట రావట్లేదు, మాకు దిగుబడి రావట్లేదు, ఎకరాకి ఇన్ని రావాలి, ఇన్ని బస్తాలే వస్తుంది, పంట సంవత్సరం తగ్గిపోతుంది అని ఏం చేస్తున్నాము, ఒక సంవత్సరానికి ఎకరాకి ఇంత మాత్రమే ఇంత మోతాదులోనే మనం ఎరువులు కొట్టాలని ఉంటే పంట రావట్లేదని చెప్పి ఆ మోతాదుని ఎక్కువగా పెంచి కొట్టేస్తున్నాం పురుగుల మందులు అనేవి, రసాయనిక ఎరువులు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం పండించే పంట నేల ఉంది కదా, దాంట్లో ఉండే సారం అంటే పంటకి దిగుబడి స్థాయి అనేది తగ్గిపోతూ వస్తుంది క్రమక్రమేణ. ఇలా అవ్వడం వలన మన జనరేషన్ మనంతా ఓకే, మన నెక్స్ట్ జనరేషన్ అంటే మా పిల్లలు లేదా మా పిల్లల పిల్లలకి తినటానికి పండించడానికి పంట నేల అనేది వండకుండా పోతుంది. ఇలా మన రసాయన ఎరువులు వాడటం దాన్ని నివారించడం కోసమనే ఈ ప్రకృతి మనకి, ఎందుకంటే ప్రకృతి సంఘం, ప్రకృతి వ్యవసాయ సంఘం, వీళ్ళు మనకి రసాయన సహజ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలని మన దగ్గరకు వచ్చే చెప్తున్నారు. సో ఈ ఎరువులు మనం ఎలా తయారు చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకొని చేయటం వలన ఫస్ట్ మనకి స్టార్టింగ్లో ఏది కూడా లాభం రావాలని లేదు. మన రసాయన ఎరువులు వాడే దానికంటే కొంచెం తక్కువ రావచ్చు, అయ్యో అదే బాగుంది తక్కువ వచ్చింది అని చెప్పి మళ్ళీ మనం వెంటనే దీన్ని స్టాప్ చేసి రసాయన ఎరువుల్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఎందుకంటే మన రసాయన ఎరువులు ఎక్కువగా యూజ్ చేసాం కాబట్టి మన ఇప్పుడు